బాబా ఈ రోజున చేనేత కార్మికులు అంటే వాళ్ళ కష్టం అందరికీ తెలిసిందే. ఒక చీర నేసి దాన్ని అమ్ముకోవాలంటే చేసిన నేతక ఆ నేత కూలి కూడా దొరకదని చాలా మంది చెప్తుంటారు. ఈ మంగళగిరి పట్టు అంటే చాలా రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత కలిగింది. ఎలా ఉంది చేనేత కార్మికుల పరిస్థితి? ఎలా ఉంది అంటే చేనేత కార్మికులు అంటే ఇప్పుడు పూటపత్యం పొరలిలుగా అయిపోతుంది. మాకు కావాల్సింది ఏది రావట్లేదు, మాకు అందుబాటులో ఏమీ లేదు. ఏదో మా కష్టపడుతున్నాం, ఏదో 4 ఏళ్ళు నాపకులు పోతున్నాయి అంతే. ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఏమి అందట్లేదు సార్. ఇప్పుడు ముందు ఆనవాళ్ళు ఇస్తున్నారు, తర్వాత ఏమో ఎవరికాలు తప్పుకుంటున్నారు. మీ జాతం ఏం లేదు సార్. ఇప్పుడు సొంత ఇల్లు ఉన్నాడు, సొంత మొగం పెట్టుకుంటాను ఇంట్లో. ఇప్పుడు సొంత ఇల్లు ఇదే లేకపోతే కూలోడు అద్దెకి తీసుకున్నాడు ఇదే చెప్పండి సార్. అది సొంత ఇల్లు ఇల్లున్నోళ్ళు ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళకే ఉంటున్నాయి. కానీ ఇప్పుడు అద్దెలు కట్టుకొని అద్దె తీసుకొని మేము చేస్తున్నాం, మాకేం లేదు సార్. అసలు ఈ రోజున ప్రతి వాళ్ళకి ఇప్పుడు అర్హత అంటే ప్రతి కూలి నేత వ్యక్తికి ఆ అర్హతకు తగ్గట్టుగా ఆయన ఇచ్చే పథకాలు ఇవ్వాలి. అంతేగాని దానిలో మళ్ళీ దీనికి ఇదొక ఆంక్ష, దీనికి ఒక ఇదొక ఆంక్ష అంటే అసలు ఇవ్వడం ఎందుకు, ఈ ఆంక్షలు పెట్టడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన సగమైనా కూడా మాకు అందితే అదే అనుకూలంగా ఉండిద్ది. మాకు ఏది లేదు సార్. ఏదో మా కష్టదారించి కష్టపడుతున్నాం, అలా జీవిస్తాను. రెండుసార్లు గెలిచారు కదా బాబాయ్, ఏదో మా బాధలు చెప్తున్నాం. ఎన్నో సార్లు చెప్పాను సార్, నిన్న కాక మొన్న వెళ్ళాం మీటింగ్ చెప్పి ధర్నా చేశాం, ఏమీ లేదు, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆర్కే గారికి ఈ రోజున పోటీ అంటే ఈ రోజు నారా లోకేష్ గారు ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, ఆయన ఏమన్నా చెప్తే పట్టించుకునే పరిస్థితి ఏమైనా ఉందా ఇక్కడ? ఎవరు పట్టించుకోవట్లేదు సార్. మేము ఇవ్వవలసినవి ఇస్తున్నాం, అందించవలసినవి అందిస్తాను. అయ్యి ఇక మళ్ళీ ప్రభుత్వ నేతలకి, ప్రభుత్వ అధికారులకు కానీ ఎందరికైనా, ప్రభుత్వ అధికారులకు కానీ ఏదైనా మీ మీ వంతుగా మీరు ఏదో చేస్తున్నారు? చేస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మాకు ఏమీ సహారం లేదు సార్. ఏం లేదు. మరి ఈసారి ఓటేసేటప్పుడు ఆలోచిస్తావు బాబాయ్? ఆలోచిస్తాం. ఆలోచించి ఏమని ఉపయోగం లేదుగా. అదే సార్, అంటే మనం ఇప్పుడు ఓటేస్తే 5 ఏళ్ళు ఒక వ్యక్తిని మనం నెత్తి మీద పెట్టుకున్నట్టే బాబాయ్. అంతేగా, ఇప్పుడు మనకి ఏదో సహకారం చేస్తాడనేగా మనం గెలిపిస్తాను సార్. అది మేము అందట్లేదు సార్. ఈ పని తప్ప ఇంకో పని చేసుకోలేని పరిస్థితి. అసలు ఈ చేనేత పని దీనికి సంబంధించి ఒక రూపాయి మిగులుతుందా? ఏం మిగలదు, దానికి దానికి చేసుకుంటున్నారు. అప్పుడే ఏమి లాభం అనేది ఉండదు. ఈ పని తప్ప ఇంకోటి చేయలేము. మీకు అంతే చేసేదే ఉంది, రేట్లు పెరుగుతూనే ఉండే చేయగలిగేదే ఉంది. ఉన్నప్పుడు తింటాం, లేకపోతే మూసుకుని పొబ్బటమే. మరి ఆయన అన్నాడు నేను పేదవాళ్ళ కోసం వస్తున్నాను, నాకు ఏమి అన్నాడు? నిత్యావసర వస్తువులన్నీ రేట్లు ఏ రకంగా పెంచాడు? మధ్య తరగతి బతికేందుకు అవకాశం ఉందా? లేదుగా. ఉందా లేదా? మరి డబ్బులు నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులు వేస్తున్నా అని చెప్తున్నాడు. అవి ఎవరేమన్నారండి? బటన్ నొక్కి డబ్బులు ఏమని ఎవరు చెప్పారు? నిత్యావసర వస్తువులు మొత్తం చౌకగా ఉంటే సరిగిపోద్ది, అందరికి అందరు సమానంగా ఉంటుంది. ఎవరికో పని లేకుండా కనీసం మన కష్టం మనం చేసుకోకుండా నేను డబ్బులు ఇస్తాను, నేను లక్షల కోట్లు తీసుకొచ్చాను, అప్పులు తెచ్చండి, అవన్నీ ఎవరు కడతారు? ఎవరికి కావాలి? అది మన ఎత్తినగా పడేది. ఎవరిని ఎత్తిన పడింది ఆ భారం? మన ఎత్తినగా పడేది. సామాన్యుడు నువ్వు ఆలోచించే ఆలోచన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదా? మరి ఉంటే ఇంత రేట్లు ఎందుకు ఉంచుతాడు? నిత్యావసర వస్తువులు అసలు ముందల నిత్యావసర వస్తువులు అనేది అనుకూలంగా ఉండాలి. ఈ అమ్ముళ్ళు అయ్యోళ్ళు ఇవన్నీ వేసినవి కాదు. నిత్యావసర వస్తువులు అనుకూలంగా ఉంటే అందరికీ సమానంగా ఉంటుంది. సో రాజధాని విడిపోయిన తర్వాత ఈరోజు మంగళగిరి అంటే అమరావతికి దగ్గరగా ఉండి ఎంతో డెవలప్మెంట్ అయింది గతంలో. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? మరి ఇప్పుడు పరిస్థితి ఏముంది? ఇప్పుడు ఏం డెవలప్ లేదుగా, ఏం డెవలప్ లేదు. అసలు 3 రాజధానులు అవసరం అంటావా? ఎందుకు ఇప్పుడు కట్టింది మళ్ళీ పడగొట్టాలే. ఈ రాజధాని చాలా, మరి అది తెలియదా ఆయనకి? తెలియదా మంత్రులు? అసలు మరి ఏం చేస్తున్నారో ఏం అర్థం కాకుండా ఉంది అది. ఇప్పుడు సామాన్యుడిగా ఓటు గతంలో మీరు వేసిన ఓటు కానీ ఈసారి ఆలోచించేస్తారా, లేకపోతే ఇంకా ఆయన చెప్పినట్టు 175 175 సీట్లు వస్తాయంటారా ఆయనకి? ఎన్ని సీట్లు వస్తాయి మనకి తెలియదు, కానీ ఈసారి మాత్రం ఆలోచించే అతడు ఎవరైనా ఓటు. అంటే మీరు అన్నట్టు పెరిగిన ధరలు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. ఎక్కడైనా షాపులు ఇంకా పెరిగినాయి. ఎవరికి నిషేధం చేశాడు? షాపులు పెరిగి రేట్లు పెంచాడు, మద్యం రేట్లు కూడా పెంచాడు. పెంచితే మానేస్తారు కదా? ఎందుకు మానేస్తారు? తాగి కూడా ఆగుతాడో ఏంది? ఇప్పుడు రాష్ట్రం ఆధారపడింది మద్యం మీద. మా తాగేడు ఆగుతాడా? జనాలు పిచ్చోళ్ళనే. నువ్వు ఆఫ్ చేయి, నువ్వు ఆఫ్ చేస్తే అప్పుడు తాగడు. రేట్లు పెంచింది ఆగు, తాగుతారని తాగకుండా ఉంటారని. ఎందుకు తాగుతాకుండా ఉంటాడు? తాగోడు తాగుతానే ఉంటాడు. మరి అంతేగా.
నచ్చలేదండి మూడున్నర పాలన కూడా ఆయన చేసింది ఏమీ లేదు జనాలకు ఉపయోగపడింది లేదు ఏమనుకున్నారు ఏం జరుగుతుంది ఎట్లా ఉంది ఏం జరుగుతుందో అర్థమైపోతుంది కదా అసలు ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది నిత్యావసరతలు ఈ రకంగా అయినా కూడా ఆయన 175కి 175 ఈసారి మీరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి చెప్పండి అంటున్నాడు వచ్చిన తర్వాత చూసేది అన్నా ఈరోజు స్వర్ణకారులు కానీ లేకపోతే ఇలాంటి చేనేత కార్మికులు కానీ మంగళగిరి నియోజకవర్గంలో చాలా మంది కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నాయి అంటున్నారు ఏంటి వాస్తవం ఏంటి అసలు ఏం జరుగుతుంది వాస్తవం అంటే ఇప్పుడు బంగ పంచేసేవాడికి అయితే ఏం లేదన్న కన్న మనకు ముఖాన్ని వేసేవాళ్ళు ఏం లేదు అప్పుడు చంద్రబాబు ఉన్నాడు బాగుండేది ఇప్పుడు జగనన్న వేసిన కానించి టైట్గా ఉంది మరి అలా అంత క్లారిటీగా ఉన్న వ్యక్తులు ఎందుకన్నా లోకేష్ గారికి ఎందుకని ఓట్లు వేయలేకపోయారు మరి జనాలు అప్పుడంటే అప్పుడు లాక్డౌన్లో కానీ దాని ముందు కానీ ఆ బాసులు ఏదో మారిపోయినాయి అన్నారు మారిపోయాయి అన్నారు కానీ మరి అన్ని పట్టి చేసుకుండా జరిగినాయి బాగా జరిగినాయి ప్రజలు వేసిన ఓట్లు ఏం కాదు ఇవి ప్రజలు వేసారు కానీ ముసుగు వేసారు మరి సో అన్న సరే వేస్తే వేసారు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చాడు 151 సీట్లు అన్నారు మరి దాన్ని నిలబెట్టుకోవాలి కదన్న ప్రజలు నమ్మి నిన్ను ఒక అవకాశం అంటే ప్రజలు నీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకుంటే బాగుండేది కదా దాంట్లో నిలబెట్టుకోగలిగారా లేదుగా ఎందుకని ఎందుకంటే ఏం చూస్తాం ధరలు మీరు ఇచ్చేసేసి అన్ని పెంచేసేస్తే అన్ని పెంచేశారు అదే నిజాన్ని చూస్తున్నారు కానీ మీరేమంటారు మీ వర్క్ పరి మీ వర్క్ ఉందా బాగుందా మా వర్క్ అయితే లేదన్న బాగా తగ్గిపోయిందన్న బాగా మేము సన్నకాలమే బాగా తగ్గిపోయిందన్న అసలు పని లేదు మరి పిల్లలు చదువులు అన్న మరి చూడు మరి వాళ్ళకి ఫీజులు కట్టాలిగా మరి ఉండాలిగా మరి ఫీజులు కట్టాలని బాగా ఇబ్బంది పడుతున్నాం అన్న ఒక్క మాట ఫైనల్ గా ఈ రోజున మంగళగిరిలో లోకేష్ గారు ఏదైనా అవసరం అంటే ముందుకు వస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు లోకేష్ తో మాకు బాగుంటది అన్న లోకేష్ వస్తే బాగుంటది మాకు లోకేష్ వస్తే బాగుంటది